వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎందుకు తీసుకోవాలి నేను అడుగుతున్నాను. 2009 లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, రెండోసారి పోటీ చేశారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారు దేవుడైనప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ అవసరం ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను. వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా మాట్లాడడం ఇది అలవాటైపోయింది. ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అర్థం చేసుకోలేరా? అంత అమాయకులా? ఈ రాష్ట్రంలో ప్రజల చైతన్యం లేని వాళ్ళని చెప్పి మనం ఏది మాట్లాడినా సరే అడ్డగోలుగా ప్రజలు విశ్వసిస్తారని మీరు అనుకుంటున్నారా? నేను అడుగుతున్నాను. 2004లో టిక్కెట్ తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకున్నప్పుడు ఏం చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడని తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడిస్తే అదే 2004లో టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం మనకెందుకు వచ్చింది? ఒక వెన్నుపోటుదారుడు అధ్యక్షుడిగా ఉంటే అంటే మీరు పార్టీలు మార్చి ప్రలోభాలకి ప్యాకేజీలకి ఈరోజు మీరు ఆకర్షితులై ఈరోజు పార్టీ అధిష్టానం మీద పార్టీ మీద నిందలెయ్యడం ఇది ప్రజలు గాని నాయకులు గాని కార్యకర్తలు గాని అర్థం చేసుకోలేరా అని నేను అడుగుతున్నాను. తండ్రి గారి ఆశయాల్ని అమలు పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటా తండ్రి గారి ఆశయాలు? ఈ దేశంలో ఆపరేషన్ ఆకర్ష్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు కాదా? అనైతికంగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఒక రాజకీయ పార్టీ నుంచి టిక్కెట్ తీసుకొని గెలిచినటువంటి వాళ్ళని ప్రలోభాలు పెట్టడం ఇది నీచత్వం కాదా అని నేను అడుగుతున్నాను.